కడప జిల్లా వీరబల్లి మండలం వంగిమల్ల గ్రామంలో గాలివాన బీభత్సం సృష్టించింది. జోరుగా వేసిన ఎదురుగాలులకు దాదాపు 20 ఎకరాలకు పైగా వరి పంట నేలమట్టమైంది. రాత్రి పగళ్లు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన వరి పంట ఈదురుగాలులకు నేలమట్టం కావడంపై బాధిత రైతులు ఆవేదన చెందుతున్నారు. వేల రూపాయలు ఖర్చు చేసి సాగు చేసిన వరి పంట కల్లెదుటే వర్షపు నీటిలో మునిగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ బాధిత రైతులు కోరుతున్నారు. గాలివాన బీభత్సవానికి నేలమట్టమైన వరి పంట నష్టంపై అంచనా వేసి వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతామని ఎంపీఈఓ శైలజ తెలిపారు. నష్టానికి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాము. ఎకరాకి 40-50 బస్తాల అయ్యే పంట చేతికి వచ్చే పంట రైతులు నష్టపోయారు. దీనికి ప్రభుత్వం సహాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతున్నది. అదేవిధంగా ఇక్కడ చాలామంది రైతులు ఇదే విధంగా నష్టపరిహారం జరిగింది. దీనికి ప్రభుత్వం ఆదుకోవాలని మనవి చేస్తున్నాము. పకడతా.